ఇక గెంతలూరు నియోజకవర్గం విషయానికి వస్తే సీఎం జగన్ తర్వాత వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది ఇక్కడే. వైసీపీ నుంచి అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డిపై 81,000 ఓట్ల మెజారిటీతో అన్నా రాంబాబు విజయం సాధించారు. ఈసారి టీడీపీ నుంచి ముత్తముల అశోక్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. వైసీపీ నుంచి మాత్రం ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గం వైసీపీకి భారీ మెజారిటీ ఇచ్చినా అభివృద్ధి మాత్రం జరగలేదనేది స్థానికుల కామెంట్. అలాగే కంభం చెరువును సరిగా అభివృద్ధి చేయకపోవడం, కాలువలను గాలి కుదిలేయడం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టమాటాకు గిట్టుబాటు ధర తీసుకురాలేకపోవడం కూడా ప్రభుత్వానికి మైనస్ గా చెప్పొచ్చు. పథకాల విషయంలో మాత్రం వైసీపీకి పెద్దగా నెగిటివ్ లేదనే చెప్పాలి. రెడ్డి కమ్యూనిటీ బలంగా ఉండటం వైసీపీకి ప్లస్ పాయింట్. కానీ అన్నా రాంబాబుకి సపోర్ట్ చేసేది లేదని కొందరు చెబుతున్నారు. జనసేన ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా గెలుపోటములను డిసైడ్ చేస్తుంది. అన్నా రాంబాబు జనసేనకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక్కడ కాపులు రెడ్లకు పడదు. వైసీపీ తరపున రెడ్డికి టికెట్ ఇస్తే కాపులు సపోర్ట్ చేయరు. టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి విషయంలో మాత్రం కాపులు పాజిటివ్ గా ఉన్నారు. టీడీపీ అభ్యర్థి అయితే గెలుపు పక్క. జనసేన అభ్యర్థి అయితే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ సపోర్ట్ ను బట్టి ఉంటుంది. 2009లో అన్నా రాంబాబు పీఆర్పీ నుంచి గెలవడంతో ఈసారి ఆయనే జనసేనలో చేరి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడంతో సస్పెన్స్ క్రియేట్ అయింది. అయితే ఇక్కడ ఎవరు పోటీ చేసినా టీడీపీ జనసేన కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.